వ్యాపారంలో అధిక ఖర్చు చేయకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో చేసే వ్యాపారాన్ని జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటారు. అంటే ఇందులో విత్తనాల నుంచి పంటకు చల్లే ఎరువుల వరకు పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో వ్యాపారం సాగుతుంది. దీనివల్ల దిగుబడి తక్కువగా వచ్చినా పెట్టుబడి ఖర్చులు పూర్తిగా తగ్గిపోటం వల్ల లాభాలు అధికంగా ఉంటాయి. దీన్నే పాటిస్తూ దేశీ వరి రకాన్ని సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు జంట. మన దేశంలో ప్రస్తుతం చాలా మంది రైతులు కృత్రిమ ఎరువులు రసాయనాలు వాడి పంటలను పండిస్తున్నారు. అవి ఉపయోగించకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగు చేసేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే నిజానికి కృత్రిమ ఎరువులను వాడటం కన్నా సేంద్రీయ పద్ధతిలో పంటలను పండిస్తే ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. దీనికి తోడు పంటలను పండించే భూమి ఎన్నేళ్లైనా సారం కోల్పోకుండా ఉంటుంది. అలాగే సేంద్రీయ పంటలను తింటే మన ఆరోగ్యానికి కూడా నష్టం వాటిల్లకుండా ఉంటుంది. ఇటీవలే చాలామంది రైతుల్లో సేంద్రీయ పద్ధతిపై అవగాహన పెరిగింది, సాగు విధానాలను ఆచరిస్తున్నారు. మరికొందరైతే దేశీ రకాలను సాగు చేస్తూ పూర్తిగా జీరో బడ్జెట్ సాగు విధానం చేపడుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన ఓ యువజంట జీరో బడ్జెట్ సాగు విధానంలో దేశీ వరి రకాలను సాగు చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. వ్యవసాయం దగ్గరుండి చూడటం వల్ల నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ వచ్చి ఈ ఆధునిక పద్ధతి అనేది ఇంకా బాగా నచ్చి నేను వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నాను. మేము మా పొలంలో వచ్చేసి పిఎండిఎస్ విత్తనాలు వేసి దుక్కు దున్నిచ్చి చేను బలం కోసం 1:1 ఊడుతూ ఊడిపించామండి. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అనేది జిమ్మడం జరుగుతుంది. అలాగే ఎటువంటి రసాయనాలు యూజ్ చేయకుండా మేము పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే వరి పండించడం జరుగుతుందండి. మాకు ఎకరానికి వచ్చేసి 25 బస్తాలు పండుతుంది. అలాగే మేము బస్తాని 50 కేజీల బస్తాని 3000కి ఇస్తామండి. రైస్ని 25 కేజీల రైస్ని 17.50కి అమ్ముతామండి. ఇది మేము మా దగ్గర స్టోర్ చేసుకొని మేము పాత బియ్యమే ఇస్తాము. ఇది మన పూర్వీకులు పెట్టిన విత్తనాలు కాబట్టి దాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. మాకు ఎకరానికి వచ్చేసి నారికి 15 కేజీల విత్తనాలు సరిపోయినాయండి. నెక్స్ట్ 25 రోజులకి మనకి నారు చేతికి అందింది. తర్వాత మేము నాట్లు వేసుకొని ఊడిపించుకున్నామండి. అవసరాన్ని బట్టి తడి, ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు అనేది మనకి తక్కువగా ఉండటం వల్ల అవసరాన్ని బట్టి మేము తడి అనేది పెట్టామండి. పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో చేయటం వల్ల మేము 2 ఇయర్స్ నుంచి రైస్ యూస్ చేస్తున్నామండి. మా ఇంట్లో అనారోగ్యం అనేది చాలా తక్కువగా ఉంది. జీరో బడ్జెట్ ఫార్మింగ్ లో రైతులకు అందుబాటులో ఉండే సహజ సిద్ధ పదార్థాలైన ఆవు మూత్రం, పేడతో తయారు చేసిన ఎరువులను మాత్రమే వాడుతుంటారు. భూసారం పెరిగేందుకు పిఎండిఎస్ పద్ధతిలో నవధాన్యాలను సాగు చేసి వాటిని పొలంలో కలియదున్నడం, తరువాత ప్రధాన పంటలను సాగు చేస్తుంటారు. దీంతో పెద్దగా ఖర్చు ఉండదని రైతులు చెబుతున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో 2.5 ఎకరాలు వరి పండిస్తున్నామండి. 2 ఎకరాల్లో మేము దేశీ వెరైటీ కుజు పటాలి అనేది ఎంచుకున్నాం. 1 ఎకరంలో ఎప్పటి నుంచో సాగులో ఉన్నటువంటి పియల్ అనేది ఎంచుకున్నామండి. ఈ 2.5 ఎకరాలు కూడా మేము సంపూర్ణంగా ఆర్గానిక్ విధానంలోనే చేస్తున్నామండి. జీరో బడ్జెట్ ఈ సంవత్సరం అయితే ఇంకొక అడుగు ముందుకెళ్ళి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానాలు చేస్తున్నామండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం భూమిని బలంగా తయారు చేసుకోగలిగితే ప్రతి భూమి కూడా బంగారాన్నే పండిస్తుంది. ఎందుకంటే మనం భూమిలో బలం లేకపోకుండా మనం ఎన్ని చేసినా ఏ ఫార్మింగ్ కూడా సెట్ అవుదండి. మేము భూమిని బలంగా చేసుకోవడానికి ఐఎఫ్ఎస్సీఎన్ఎఫ్ డిపార్ట్మెంట్ సలహాలు సూచన మేరకు పిఎండిఎస్ అనే విత్తనాలని భూమిలో ఫస్ట్ గుంటనే 2 రోటావేటర్ విత్తనాలు చల్లేసి ఆ ఒక్క పచ్చి రొట్టె పైరుని మనం 45 రోజులు పెంచడం చేయాలి. పెంచిన తర్వాత అది దమ్ము చేసి 1-5 రోజులు ఆ దమ్ము అలా నీడతో ఉంచి తర్వాత మేము నాట్లు వేయడం జరిగిందండి. నాట్లు కూడా ఈ 2.5 ఎకరాలు కూడా కుజు పటాలి అనేది పూర్తిగా 1:1 అనే పద్ధతి, కొత్త పద్ధతిని మాకు ఇచ్చారు పై అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు. ఆ విధానం ప్రకారం ఎటు చూసినా అడుగు దూరంలో ఉండేటట్లు మేము ఇది నాట్లు అనేది వేసుకున్నామండి. నాట్లు వేసుకున్న తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం అనేది ఇచ్చామండి మా పొలానికి. కషాయాలు ద్రావణాలు కూడా మాక్సిమం మేము వాడలేదండి ఈ సంవత్సరం. ఎందుకంటే అది అవసరం రాలేదు మాకు. పురుగు కానీ లేకపోతే కాండం తోల్చే పురుగు నివారణకే మేము పెరమిన్ ట్రాప్స్ పెట్టామండి. పద్ధతి నూతన విధానం ప్రకారం పెరమిన్ ట్రాప్స్ పెట్టాం. ఈ రసం పూల్చే పురుగులకు వచ్చేసేసి మేము ఎల్లో ప్లేట్స్ పెట్టామండి, గమ్ ప్లేట్స్. దానివల్ల ఏంటంటే మా పొలం అనేది చాలా బాగుందండి ఈ సంవత్సరం. ఈ చుట్టుపక్కల ఎవరైతే 10 ఎకరాలు, ఈ చుట్టుపక్కల మీరు చూస్తున్నటువంటి ఈ చుట్టుపక్కల 10 ఎకరాలు కూడా మమ్మల్ని చూసి న్యాచురల్ ఫార్మింగ్ చేశారండి ఈ సంవత్సరం. ఈ రోజున మనకి మార్కెట్లో మంచి రైస్ అనేది మనం ఇవ్వగలిగితే వినియోగదారుడు ఎంత ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడండి. ఎందుకంటే మనకు మనం
ప్రధాన ఆహారం మన ఒరే కనుక మనం ఈ రైస్ అనేది మంచిగా మనం ఒక 8 నెలల్లో దీన్ని స్టోర్ చేసి వడ్లని తర్వాత మేము సొంతంగా మీ రైస్ మిల్లులో ఆడిచ్చి 25 కేజీల చొప్పున బ్యాగ్ తయారు చేసి ఆ బ్యాగులను మేము ఒక్కొక్క బ్యాగ్ 1750 రూపాయలకి అమ్ముతున్నామండి. అంటే మాకు బస్తా వడ్లు వచ్చేసి 3500 పడుతుందండి. మాకు రఫ్గా మనకు 22 బస్తాల వరకు పండుద్దండి ఎకరాకి. ఎకరాకి 22 బస్తాలు అంటే మనకి ఒక ఎకరానికే మనకు మాక్సిమం మనకు 60,000 పైచిలుకు వస్తాయండి డబ్బులు. జీరో బడ్జెట్లో చేసినా ఒక ఎకరానికి 60,000 పైచిలుకు వస్తాయండి. దానివల్ల మాకు ప్రాఫిట్ కూడా బాగుందండి, ఇబ్బంది లేదు. దేశవాళీల్లో సన్న రకాలు చాలా తక్కువ ఉన్నాయండి. సన్న రకాలు ఉన్న వాటిల్లోనే ద బెస్ట్ కుజు పట్టాలి. అరౌండ్ ఒక ఎకరానికి 10,000 ఖర్చు అవుతుందండి. అక్కడ నుంచి మనకి మాక్సిమం ఖర్చు ఉండదండి. మనకి ఇది 120 రోజులు పంటండి కుజు పట్టాలి. మనం నారు పోసుకున్నాక 20-25 రోజులు మనం ఊడ్ చేస్తామండి ఊడుపు. ఒక ఎకరానికి వచ్చేసి 15 కిలోలు విత్తనం అయితే మనకి 10 నుంచి 15 కిలోలు విత్తనం పడుతుందండి. వర్షాభావ పరిస్థితుల్లో మనకి వర్షాలు తక్కువగా ఉన్నాయని ఉన్న ప్రాంతంలో కుజు పట్టాలి బెస్ట్ అండి.